ప్రైజ్ ప్రభు నామమున అందరికీ వందనాలు అంశము మీరు తీర్పు తీర్చవద్దు అత్తైస్సు వార్త ఏడో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన మీరు తీర్పు తీర్చకొడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమును తీర్పు తీర్చబడును మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలువబడును ప్రియమైన దేవుని వారులారా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా వాని యొక్క జీవితంలో ఉన్న తప్పులను మాత్రమే చూస్తాడే తప్ప వానిలో ఉన్న మంచితనాన్ని గుర్తించడు అవును ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి నీతిమంతుడు కాదు ఈ ప్రపంచంలో ఎవరిని మనం మంచివారని ఒప్పుకోవాలి ఎవరైనా ఒక వ్యక్తి మంచివాడుగా జీవిస్తున్నాడంటే అతను చేసే వ్యాపారం అభివృద్ధి చెందటానికో లేక చేసే ఉద్యోగములో పదోన్నతి కోసము లేకపోతే ఇతరుల ముందు నీతిమంతునిగా పేరు తెచ్చుకోవటం కోసము తన చెడుతనాన్ని కనపరుచుకోడు అంతే తప్ప ఏ వ్యక్తికైనా చెడ్డ తలంపులు రాకుండా నూరు చేతము మంచి తలంపులతోనే ఉంటారు అనే నమ్మకము గ్యారెంటీ లేదు మరి అలాంటప్పుడు ఇతరులను చెడ్డవారు అని తీర్పు తీర్చే అధికారం ఏ మనిషికి లేదు కదా ఎందుకనగా ఒక వ్యక్తి మంచివాడో చెడ్డవాడో మనకు తెలియదు ఎందుకంటే ఒక వ్యక్తి హృదయములోని ఆలోచనలను ఇంకొక వ్యక్తి పూర్తిగా కనిపెట్టలేడు ఒక వ్యక్తి మంచిగా కనబడినా అనగా ఇతరులకు మంచి చేసిన దేవునికి ప్రార్థన చేసిన దేవుని పేరిట సువార్త ప్రకటించిన దేవునికి అధికముగా కానుకలు ఇచ్చినా ఏ చెడు అలవాట్లు లేకపోయినా ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఏ వ్యక్తిలోనైనా హృదయములో చెడు ఆలోచనలు ఉండవచ్చు చెడ్డగా కనబడిన హృదయములో మంచి ఆలోచనలు కూడా ఉండవచ్చు ఒకప్పుడు మంచిగా కనబడిన వ్యక్తి తరువాత చెడ్డవాడుగా కనిపించవచ్చు మనకి లేదా ఒకప్పుడు చెడ్డగా కనబడిన వ్యక్తి తరువాత మంచివాడుగా కనపడవచ్చు మనకి అవును ప్రిలారా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు ఉదాహరణగా బైబిల్ గ్రంథములో సవులు మరి దేవుని బిడ్డలను ఎంతగానో హింసించినవాడు మరి దేవుని యొక్క బిడ్డలను శరసాలలో వేసి బంధించాలని దమస్కు మార్గమునకు వెళుతున్నప్పుడు దేవుడు సౌల్ని దర్శించాడు సౌలు జీవితంలో అప్పటి వరకు చెడ్డ వ్యక్తిగా పరిగణించబడ్డాడు ఒక క్షణములోనే తన జీవితంలో మార్పును దేవుడు తీసుకొచ్చాడు ఆయన అంటున్నాడు సవులు ప్రిలారా ఆయన ప్రభువులో బలపరచబడిన తరువాత ఆయనతో కూడా ఉన్నటువంటి చుట్టూ సమాజంలో ఉన్నటువంటి ప్రజలను చూసి పాపులలో నేను ప్రధాన పాపిని అంటాడు అంటే నాకంటే ఎక్కువగా చెడ్డవారు ఎవరూ కూడా ఈ భూమి మీద లేరు అని నేను చెప్పగలను అంటున్నాడు మంచి విషయంలోనా చెడు విషయంలోనా చెడ్డవాడినని ఒప్పుకుంటున్నాడు కాబట్టి దేవుని బిడలారా ప్రతి మనిషిలో ఉన్న చెడుతనాన్ని తనకు తానుగా ఒప్పుకుంటే అది తన జీవితానికి రక్షణకు మూలమవుతుంది క్షమాపణకు మూలమవుతుంది అంతే తప్ప తన తప్పును ఎదుటివాడు ఎత్తి చూపెడుతున్నప్పుడు అది తీర్పు తీర్చటం అవుతుంది కాబట్టి దేవుని వారలారా హృదయములో చెడు ఆలోచనలు సహజముగా ప్రతి మనిషిలో ఉంటాయి చెడ్డగా కనపడిన హృదయములో మంచి ఆలోచనలు ఉండవచ్చు అవును మంచిగా ఉన్నటువంటి హృదయములో చెడ్డ తలంపులు కూడా ఉండవచ్చు వారి వారి హృదయములో ఏముందో హృదయాలను పరిశీలించే దేవునికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి మనము ఒక మంచి మనసుతోటి ఎదుట వారిని ప్రేమించటము తప్ప ఎదుట వారిని మనము తీర్పులోనికి తీసుకురాకూడదు అవును ప్రిలార మనం ఒక వ్యక్తి మంచివాడో చెడ్డవాడో తీర్పు తీర్చకూడదు దేవుని వాక్యం చెప్తుంది కదా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ చిరుములో రాయబడింది కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును కనుక దేవుని వార్లారా ఇతరులకు తీర్పు తీర్చటానికి మన జ్ఞానము సరిపోదు మన ఆలోచనను బట్టి మన అభిప్రాయములను బట్టి ఎదుటి వాని గురించి త్వరగా ఒక అభిప్రాయానికి మనము రాకూడదు ఏ వ్యక్తిలో మనము చెడు కానీ మంచిని కానీ ఖచ్చితముగా ఉంది అని చెప్పజాలం ఎందుకనగా హృదయాంతరంగమును ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే తప్ప మనిషి ఎదుట మనిషిలో ఉన్నటువంటి తత్వాన్ని ఎప్పటికీ కూడా గ్రహించలేడు అవును ఈ భూమి మీద ఒక్కరు కూడా నీతిగా జీవించేవారు లేరని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది ఒకవేళ మనము ఈ భూమి మీద ఉన్నాము అని అంటే మనము ఏమై ఉన్నామో అది కేవలము యేసు క్రీస్తు వారి యొక్క కృపలో మనం ఉన్నామే తప్ప దేవుడు నిజముగా మనలను తీర్పులోనికి తీసుకొని వచ్చినప్పుడు ఏ ఒక్కరిమే కూడా నిర్దోషులముగా ఆయన ఎదుట మనం నిలవజాలం ఈరోజు మనం ఉన్నాము అని అంటే కేవలము దేవుని యొక్క మహాకృపను బట్టే ఉన్నాం కాబట్టి వాక్యం చెప్పుచున్నట్లుగా మనం ఏ కొలతతో కొలుస్తామో అలాంటి కొలతనే దేవుడు మనకు ప్రతిఫలంగా ఇస్తాడు దేవుడు మనలను దీవించున్నట్లుగా మనమున్నటువంటి ప్రస్తుతపు దినాల్లో సాధ్యమైతే అందరినీ ప్రేమిద్దాం ఎదుటివానికి తీర్పు తీర్చటము మన పని కాదు అది దేవుని పని గనక దేవుడి పని దేవుడే చెయ్యాలి మనము ఎదుటివాణిని ప్రేమించి మనము ఇతరులకి మాదిరిగా ఉండి అనేకులను దేవుని వైపుకి మళ్ళించుదాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు నా తండ్రి మేము భూమి మీద ఉన్నప్పుడు మా హృదయాలు నీకు కనపడుతున్నాయి మాలో మంచి చెడు రెండు నివసిస్తున్నాయని ఒప్పుకుంటున్నాం దేవా మేము ఇతరులకు తీర్పు తీర్చకుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ ఎదుట మేము నిర్దోషులమగినట్లుగా మా ప్రవర్తనలో మేము కాపాడుకున్నట్టుకు సహాయం చేయమని ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ